జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మిమ్మల్ని మీరు నిలిచిపోయినట్లు చేసుకోకండి మీరు ఊపిరి పీల్చుకుని ఊపిరిని బిగపట్టి మీకు మీరు ఉంచుకోగలరని అనుకోకండి లోపలికి పీల్చి బయటకు వదలాలి పీల్చడం వదిలివేయడం దేవుని ప్రేమను తీసుకుని తిరిగి ఎవరికైనా ఇవ్వండి దేవుని ఆదరణను తీసుకుని తిరిగి ఎవరికైనా ఇవ్వండి దేవుని దయని తీసుకుని తిరిగి ఎవరికైనా ఇవ్వండి స్వాగతం ఆనందించాలి ప్రతిదినం జీవితం ప్రోగ్రాంకి మీరు జీవితంలోని ప్రతి ఒక్క రోజుని దేవుడు ఆనందించాలి అంటాడు ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే సందేశం ఏ మంచి అనుకోకుండా జరగదు చూడండి చల్లం లేనివారు ఏదైనా మంచి జరగాలని అనుకుంటారు అటువంటివారు చాలామంది ఉంటారు బాయ్ వాళ్ళు ఏదో మంచి జరగాలని అనుకుంటారు ఏదో మంచి జరగాలని ప్రార్థిస్తారు అయితే వాళ్ళు ఎన్నడూ అది జరగడానికి ఏ సహాయం చేయరు బైబిల్ చెప్తుంది మనం విత్తిందే కోస్తామని ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వచనాలు వాటిలో కొన్ని ఉపమానములు వాటిల్లో చూస్తాం దేవుడు మనకు వంతుని ఇస్తాడని ఆయన చేయవలసింది కొంత ఉంటుందని అప్పుడు మన విధేయతకు ఆయన స్పందిస్తాడని అయితే ముందుగా యాంప్లిఫైడ్లోని ఒక వచనాన్ని చదువుతాను క్లాసిక్ యాంప్లిఫైడ్లోంది అందులో ఎంతో ఎంతో అద్భుతమైన సందేశం ఉంది సరే ఇది హగై రెండు పన్నెండు పదమూడు ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని అది దేవునికి బలిగా అర్పించబడినందున ఇప్పుడు మనసులో ఉంచుకుండా కాలంలో వాళ్ళు ఎన్నో జంతువులను దేవునికి బలులుగా పశు బలుగా చంపేవారని కనుక వచనం చెప్తుంది ఎవరైనా ప్రతిష్ఠితమైన మాంసంను బలిగా దేవునికి అర్పించబడింది తీసుకుని వెళ్తే తన చెంగుతో రొట్టెనైన్ను వంటకమునైన్నో ద్రాక్ష తైలమునైన్నో మరి ఏ విధమగు భోజన పదార్థమైన ముట్టి నేడలా ఆ ముట్టింది ప్రతిష్ఠిత మగున దేవునికి అర్పించబడి ఆయనకు ప్రత్యేకంగా సమర్పించబడినది అని యాజకులని అడుగుగా వారు కాదని రి ప్రతిష్ఠితమైనది అంటుకోదు కనుక మీరు ఒక ప్రతిష్ఠితమైన మంచి దాంతో పడలేరు శవమును ముట్టుట వలన ఒకడు ఆచార ప్రకారంగా అంటుపడి అట్టివాటిలో అటివాటిలో దేన్నైను ముట్టిన ఎడల తాను ముట్టినది ఆచార ప్రకారంగా అపవిత్ర మగ్నాన్ని హగై మర్ల అడుగగా యాజకులది అపవిత్రము అగును ఆనిరి ఎందుకంటే ప్రతిష్ఠితమైనది అంటుకుంటుంది వావ్ ఎప్పుడు మనం దీన్ని చూడ్డానికి శ్రేష్టమైన విధానం ఏమిటంటే జబ్బు మరియు ఆరోగ్యం గురించి ఆలోచించడం ఎవరి నుంచైనా ఫ్లూ అంటుకుంటుంది కానీ ఎవరి నుంచైనా మంచి ఆరోగ్యం అంటుకోదు మీకు మంచి ఆరోగ్యం కావాలంటే మీ గురించి మీరే కేర్ తీసుకుని కొన్ని పనులు చేయాలి అయితే చలనరహితంగా ఉండి జబ్బుగా ఉన్న కొందరి వద్దనే ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళకున్నది మీకు అంటుకుంటుంది ఈ వచనంలో అతను అంటున్నాడు మీరు చలన రహితంగా ఏమి చేయకుండా కూర్చుని మంచి ప్రతిష్ఠితమైన దాన్ని అంటించుకోగలరా అని లేదు మనం దేవుని ముందు పవిత్రంగా నడిస్తే మనం ఒక ప్రయత్నం చేయాలి విధేయత చూపాలి పరిశుద్ధాత్మను వినాలి దేవుడు చేయమని చెప్పినవి చేయాలి మీరు పవిత్రతను అంటించుకోలేరు కానీ అన్ని తప్పైన చోట్లనూ తప్పైన కొందరు ప్రజలతో ఏమి చేయకుండా కూర్చుంటే చూడండి గ్యారంటీని ఇవ్వగలరు మీ ప్రవర్తన మీ జీవితం క్రిందకు దిగజారిపోతుందని కనుక ఈరోజు యాక్టివ్గా ఉండడం గురించి చెప్తాను అలా నిలిచిపోయి ఉండకుండా చాలామంది అనుకునేదానికంటే చాలా పెద్ద సమస్య ఊరికినే ఉండడం చూడండి మీరు ఏదో తప్పు చేయనంత మాత్రాన దాని అర్థం మీరు ఏదైనా రైట్ అయింది చేస్తున్నారని కాదు చేసే పాపాలు ఉన్నట్లుగానే చేయని పాపాలు ఉంటాయి మన సంకల్పంతో ఉండాలి ప్యాసివ్గా కాదు ఏమీ చేయకుండా ఉండాలనే నిర్ణయము ఒక నిర్ణయమే అయితే అది మనల్ని మరింత బలహీనపరుస్తుంది యాక్టివిటీ నియమం ఒకటి ఉంది నాకు అది ఇష్టం ఎంతగా మనం చేస్తా అంత ఎక్కువ చేయగలం ఎంత తక్కువ చేస్తా అంత తక్కువగా చేస్తాం బావి వయసు అయిపోయినా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు వెళుతూ ఉండాలి పనులను చేస్తూ ఉండాలి మీరు యాక్టివ్గా ఉండాలి దేవుడు ఊరికినే ఉంటే ప్రతిఫలాన్నివ్వడు సోమరితనానికీ ఇవ్వడు ఏమీ విత్తని చోట గుర్తుంచుకోండి మనమేమీ కోయలేము ఇప్పుడు నా దగ్గర నుంచి తీసుకున్న మూడు ఉపమానములు ఉన్నాయి వాటన్నిటి వాటన్నిట్లోనూ ఒకే పాఠం ఉంది అయితే వాటిని చూడ్డం మనకి ఎంతో మంచిది చూస్తుండగా నేను కామెంట్స్ చేస్తాను మత్త ఇరవై ఐదు పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరం ఒక ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఒండు నాతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను చూడండి ఇది దేవుడు మనకి ఎలా వరాలని ఇస్తాడన్న దాని గురించి చెప్తుంది ఆయన భాగాల్ని మీరు కోరుకుంటే మనం వాటిని యూజ్ చేయాలంటాడు ఎదిగి ఎదిగి మన జీవితం నుంచి మంచివి జరగాలి అంటాడు మంచి ఫలం మన మంచి ఫలాలను ఇవ్వాలంటాడు ఆయన అందరికీ ఒకేలాంటిది ఇవ్వడు ప్రతి ఒక్కరికి వాళ్ళు హ్యాండిల్ చేయగలిగిందే ఇస్తాడు మీకు ఒకే ఒక వరం ఉందని మీరు ఫీల్ అయినా పర్వాలేదు ఆ ఒక్కదాన్ని వాడండి ఒకటి గుర్తుంచుకోండి దేవుడు మీకు ఇవ్వని దానికి లెక్క చెప్పమని అడగడు ఐదు తలాంతులు తీసుకొన్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అతడు చాలా యాక్టివ్ తనకున్న దాంతో ఏదైనా చేయాలని నమ్మేవాడు అలాగునే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించెను అతడు ఐదు లాభం పొందాలని అనుకోలేదు ఎందుకంటే ముందు అతని వద్ద ఐదు లేవు కనుక అతని వద్ద రెండు ఉన్నాయి ఇంకో రెండు సంపాదించాడు అయితే మరొకసారి దేవుడు అతనికి ఇచ్చింది యూజ్ చేశాడు అయితే ఒక తలాంతను పొందినవాడు దాన్ని పెట్టుబడిగా కూడా పెట్టి మరొకటి సంపాదించలేదు అతడు చేయవలసిందంతా కూడా అదే అతడు ఐదు సంపాదించలేదని లెక్కచప్పక్కలేదు అతనికి ఐదో రెండో ఇవ్వలేదో అతనికి రెండు ఇవ్వలేదు అయితే ఒక తలాన్ని తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్మును దాచిపెట్టిన దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూచుకున్నప్పుడు ఏమిటో తెలుసా దేవుడు మనల్ని లెక్క అప్పగించమనే సమయం తప్పకుండా వస్తుంది ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి రక్షణ మనం చేసేదానిమీద ఆధారపడదు అది మన కార్యాల మీద ఆధారపడదు రక్షణ అనేది దేవుని కృపావరము విశ్వాసం ద్వారా పొందుతాం అయితే మన విశ్వాసానికి ప్రతి ఫలాలు ఉంటాయి బైబిల్ దాని గురించి చాలా చోట్లలో చెప్తుంది ఏమనంట ఆయన తిరిగి వస్తాడు ప్రజలు చేసిన దానికి వారికి అర్హత చొప్పున ఆయన ఇస్తాడు అని మీ సంగతి నాకు తెలీదు కాని నేను పరమునకు వెళ్ళినప్పుడు పొందగలిగిన ప్రతిఫలం అంతటినీ పొందాలి అది జరిగే ఒకే ఒక విధానం ఏది మంచో దాన్ని చేస్తే ఇప్పుడు అక్కడికి వెళ్లే వరకు వెయిట్ చేసి ఇలా అన్న ఊప్స్ కొంచెంసేపు ఉండగలవా నేను వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఏం చేయవలసి ఉందో దాన్ని చేస్తానా అది అలా పనిచేయదు సరే బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూచుకొన్ను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొన్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు నప్పగించితివే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితిని అని చెప్పాను యజమానుడు భళా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాన్ని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను ఏమిటో తెలుసా మనం నిజంగా సంతోషంగా ఉండే ఒకే ఒక మార్గం మనం దేవుడు మనకిచ్చిన దాంతో ఏదైనా చేసినప్పుడే దేవుడు మనం మంచి ఫలాల్నివ్వడానికి సృష్టించాడు కనుక మిమ్మల్ని అడుగుతాను వేరే ఎవరి జీవితమైనా బాగు చేయడానికి మీరేం చేస్తున్నారు మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి చేసేది కాదు కానీ వేరే ఎవరి జీవితమైనా బాగు చేయడానికి ఏం చేస్తున్నారు ఎందుకంటే ఎవరి జీవితమైనా బాగు చేస్తే మీ జీవితానికి సంతోషం ఎక్కువ అవుతుంది అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి చెప్పినప్పుడు యజమానుడు భలా నమ్మకమైన మంచిదాసుడా నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదనో నీ యజమాన్ని సంతోషంలో పాలు పొందమని చెప్పను తర్వాత ఒక తలాంత్ తీసుకునే వాడిని వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవును ఆయన కఠినడవని నేను ఎరుగుదను కనుక భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టితేను ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పను అతనికి నిజమే అతని యజమాండు తెలియదే ఎందుకంటే అతని యజమాండు అలా ఉండడు మనం తెలుసుకోవాలి దేవుడు మంచివాడని ఆయన మాట పట్ల విశ్వాసంగా ఉంటాడని మనం విత్తడానికి విత్తనాన్ని ఇస్తాడని దాన్ని మనం విత్తితే గొప్ప పంటను కోస్తాము మనం దాన్ని ఇక్కడ కోయకుంటే పరమనందు కోస్తాము దేవుడు మనకున్నది యూజ్ చేయాలని ఆశిస్తాడు దాన్ని మనం యూజ్ చేసినా లేక పోగొట్టినా మీరు ఇప్పుడు చూస్తారు అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా లేదా మనం ఇక్కడ ఊరికినే ఉండేవాడని చెప్పవచ్చును నేను విత్తని చోట కోయవాడ్ను చల్లని చోట పంట కూర్చుకొని వాడినని నీవు ఎరుగుదవా చేహ్నం అంటే నువ్వు నన్ను అలా అనుకున్నావా అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల వద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అంటే నువ్వు నాకు ఎంతో కొంత ఇవ్వగలిగేవాడివి నీ జీవితంలో నేను పెట్టుబడి పెట్టిన దాని మీద కొంచెం ఫలాన్ని దేవుడు ఆయన్నే మనలో పెట్టుబడిగా పెట్టాడు చూడండి ఆయన భాగాలను పెట్టాడు ఆయన వరాలను పెట్టాడు మీలో నాలోను వాటితో మనం ఏమైనా చేయాలి అని ఆశిస్తాడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఊరికే కూర్చుని ఎంతగా ఫిర్యాదులు చేస్తారు మీపై మీరు జాలి పడుతూ ఎంత సమయం వేస్ట్ చేస్తారు లేదా బిజీగా ఉన్నారా ప్రార్థనాపరంగా యాక్టివ్గా ఉన్నారా దేవుణ్ణి ఇలా అడుగుతూ ఎవరికి సహాయం చేయాలో చూపించి ఎవరి జీవితాన్నైనా బాగు చేయడానికి ఏం చేయగలను మీకెందుకు సంతోషం లేదో ఆశ్చర్యపోతారు స్వార్థపరులు సంతోషంగా ఉండలేరు దేవుణ్ణి నేను ఏళ్ల ఏళ్ల క్రితం అడిగినప్పుడు సంతోషంగా ఎందుకు లేనని నన్ను సంతోషపరిచే ప్రతిదీ నాకుంది ఆయన సంతోషం లేదు ఆయన అన్నాడు నీకు స్వార్థం కనుక సంతోషం లేదు అది నిజమే తెలుసా మీరు క్రిస్టియన్గా ఉండి స్వార్థంగానూ ఉండగలరు మీరు పరిచర్యలో ఉండి స్వార్థంగా ఉండగలరు నేనుండేదాన్ని అయితే నిజంగా ప్రేమలో నడవడం మొదలుపెట్టి ఇతరుల కొరకు ఏమైనా చేస్తున్నప్పుడు జీవితం ఎంతో బాగా అవుతుంది అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల వద్ద ఉంచవలసి ఉండని నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మ తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇయ్యుడి వావ్ యూజ్ చేయండి లేదా పోగొట్టుకోండి కమో నీ సందేశం ఈరోజు మిమ్మల్ని యాక్టివ్గా చేసేలా చేయండి పాసివ్గా కాదు ఊరికే కూర్చుని ఏదో మంచి జరగాలని వెయిట్ చేయకండి ఏ మంచి అనుకోకుండా జరగదు మొత్త ఇరవై ఐదు ఒకటి నుంచి పదమూడు మరొక ఉపమానం రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమార్ని ఎదుర్కొంటకు బయలుదేరిన పదిమంది కనికలను ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు బుద్ధికలవారు లోకం అంతా కలవార్తో నిండి ఉంది బుద్ధి లేని వారితోనూ ఉంది మనం ఎవరమన్నది మనమే నిర్ణయించుకోవాలి బుద్ధికలవారు కాకుంటే వెంటనే మార్పు చేసుకోవాలి విషయాలు హీనంగా అవడానికి ముందే బుద్ధి వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు యాంప్లిఫైడ్ ఇలా చెప్తుంది వాళ్ళు అదనంగా నూనె తీసుకుని వెళ్ళలేదని వాళ్ళ దివిటీల్లో నూనె ఉంది మీరు ఇది రాసిన కాలాన్ని గుర్తుంచుకోవాలి వాళ్ళ కరెంటు లేదు నూనె దీపాలు ఉండేవి ఎవరికైనా పెళ్లి జరుగుతుందంటే ఈరోజు కంటే ఆనాడు వేరుగా ఉండేది పెళ్లి కుమారుడు తండ్రితో కట్నం అది ఎంత ఉంటుంది ఫలానవన్నీ మాట్లాడేవాడు చెప్పాలంటే ఒక బిజినెస్ డీల్ జరిగేది తర్వాత తోడి పెళ్లి కూతుళ్ళు ఆ నాటి కాలంలో ఉండేవారు వాళ్ళు తమ దీపాలతో వెయిట్ చేసేవారు అయితే వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయాలో వాళ్ళకి తెలియదు కనుక బుద్ధికాల వారు వారితో పాటు అదనంగా నూనె తీసుకుని వెళ్లారు ఒకవేళ పెళ్లి వాళ్ళ మాటలు వారి సంభాషణకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడితే అని అయితే బుద్ధి లేని వారు అదనంగా ఏమీ చేయాలని అనుకోలేదు ఇప్పుడిది చూడండి బుద్ధి కలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయిరి పెళ్ళికమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వల్ల ఇదిగో పెళ్ళికమారుడు అతన్ని ఎదుర్కొన రండి అనుకేక వినబడిను అప్పుడు ఆ కనికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరి కానీ లేని నా కన్యకలు ఇప్పుడు ఇక్కడ ఉంది దీన్ని మీరు మిస్ చేయకండి మా దివిటీలు చిన్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకివ్వమని బుద్ధిగల వారిని అడిగిరి తెలుసా ఏమీ చేయని వారు ఏదైనా చేసిన వారి నుంచి ఎప్పుడూ వారి శ్రమ కష్టం నుంచి వీరికి ఏదైనా ఇవ్వాలనుకుంటారు మీకు తెలుసా మనం బీదలకు సహాయం చేయాలంటాం నిజంగా అవసరతలో ఉన్నవారికి కానీ మనం సోమరులను ఏమీ చేయకుండా ఉండేవారిని అలానే సోమరులుగా పనికిరాని వారుగా ఉండేలా చేయకూడదు కొంతమంది అనుకుంటారు సహాయం చేస్తున్నారని కానీ మీరు సహాయం చేయడం లేదు సమర్థిస్తున్నారు ఆ కన్యకలు వాళ్ళు బుద్ధికలవారు అయినందున అన్నారు మాకును మీకు నీది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోనుడు అని చెప్పి కనుక వాళ్ళు రావడానికి ముందు చేయవలసింది చేయడానికి వెళ్తారు వారు కొనబోచుండగా పెళ్ళికుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా వెళ్ళి విందుకు లోపలకు పోయిరి అంతటి తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్ను ఎంత విషాదకరమైన కథ అయితే ఏమిటో తెలుసా జరిగేది ఇదే మీరు ఆత్మికంగా యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు దేవునితో సమయం గడపడం దేవుణ్ణి తెలుసుకోవడం బైబల్ని చదవడానికి సమయం వెచ్చించడం బైబల్ స్టడీ గ్రూప్లో చేరడం చర్చికి వెళ్ళడం ఆన్లైన్లో మంచి బోధనల్ని వినడం లేదా టీవీలో మంచి వాటిని చూడడం అంటే ఇప్పుడు చూస్తున్న ప్రోగ్రాం లాంటిది మేము ప్రతి ఉదయం మీకోసం వస్తాం ఏదో ఒక చోట కొన్ని చోట్ల సాయంత్రాలు నేను దాదాపు నూట యాభై బుక్స్ వ్రాసాను ఖచ్చితంగా వాటిలో ఒకదాన్ని మీరు చదవగలరు సహాయపడుతుంది బుక్ స్టోర్స్ నిండా గొప్ప పుస్తకాలున్నాయి టీవీ అంతా మీరు చూడగలిగే మంచివాటితో నిండి ఉంది అదేదో సువార్తను పొందడానికి అంతగా ప్రయత్నం కూడా చేయనవసరం లేదీనాడు తెలుసా నేను ఇక్కడ ఇండియాకు ఒక క్రూసేడ్ని చేస్తే పాస్టర్లు ప్రజలు వాక్యానికై ఉంటారు మూడు రోజులు నడక ప్రయాణం చేసి వస్తారు రోజంతా ఇక్కడ కూర్చుని ఒకరి తర్వాత మరొక బోధకుడిని వింటారు మీకు తెలుసా బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేవరు వాళ్ళు అలా ఎలా చేస్తారో తెలీదు అయితే ఆకలిగొని ఉన్నారు ఆత్మికంగా ఆకలితో ఉన్నారు ఇంకో విషయం ఈనాడు చాలామంది వారి ఏసీ లగ్జరీ కార్ను కూడా డ్రైవ్ చేయరు ఎక్కడికైనా వెళ్ళడానికి ఓ ముప్పై నిమిషాలు ఎందుకంటే అది వరకు చాలా దూరం నేనంత దూరం వెళ్ళాలనుకోను మనం ఆకలిగొని ఉండాలి ఇప్పుడు ఆత్మిక ఆహారం కొరకు అప్పుడు శత్రువు మనకు వ్యతిరేకంగా ఎప్పుడు వస్తాడో తెలియకుండా ఉండకుండేలా తర్వాత మరొక గొప్ప ఉపమానం ఉంది మత్త అధ్యాయం చివరిలో ఈ మూడు ఉపమానములు మత్తలోనివి ఎంతో విలువైనవి మత్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు తన మహిమతో మనిషకుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసన మీద ఆసీనుడై ఉండున అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచి అనుకుందా ఒక కాపరికి చాలా గొర్రెలు మరియు మేకలు ఉన్నాయని అయితే అది మార్కెట్కి వెళ్ళే సమయం అతడు గొర్రెలు ఎక్కడికి వెళ్లాలో మేకలు ఎక్కడికి వెళ్లాలో చూసి వాటిని వేరువేరుగా చేయవలసి ఉంటుంది అందుకని ఆయన దీన్ని ఒక సాదృశ్యంగా యూజ్ చేస్తున్నాడు అంతే దినముల్లో మనకు ఎలా ఉంటుంది అన్నది అందుకని కొంతమందిని మేకలుగాను మరి కొంతమందిని గొర్రెలను గాను చెప్పబడుతున్నారు మేకలు ఎప్పుడు తమ తలను పైకెత్తేదో ఒకదానికి కొడుతూ ఉంటాయి కొంచెంగా అవి మొండిగా ఉంటాయని చెప్పవచ్చును అందుకని మనం అనవచ్చును మనకు గోడ్ క్రిస్టియన్స్ ఉంటారని వాళ్ళు ఎప్పుడు బట్ 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 అంటారు వాళ్ళు చేయవలసింది చేయలేకపోవడానికి కారణం ఉంటుంది అయితే గొర్రెల క్రిస్టియన్స్ బ విధేయతగా ఉంటారు గొర్రెలు చాలా సాత్వికంగా చిన్నగా ఉంటాయి కాపరి ఈజీగా వాటిని నడిపించగలడు కాపరిని నమ్మడం తెలుసుకుని అతన్ని అవి అనుసరిస్తాయి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి ఆయన గొర్రెలను కుడివైపున మేకలు నడమవైపున ఉంచుతాడని వచనం చెప్తుంది నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అది ప్రతిఫలం పొందే సమయం నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చిరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగినై ఉంటిని నన్ను చూడ వచ్చి చెరసాల్లో ఉంటే నా వద్దకు వచ్చితరని చెప్పాను అందుకు నీతి మంతులు ఎప్పుడు మేము నీకు అవన్నీ చేస్తామని అడుగ్గా అందుకు ఆయన మిక్కిలి అల్పులైన నా సహోదరులో ఒకనికి మీరు చేసి కనుక నాకును చేసిత్తరని చెప్పాను వావ్ ఓ నా దేవా అంటే ప్రజల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో అన్నది యేసు వ్యక్తిగతంగా తీసుకుంటాడని మీరు చెప్తున్నారా ఎవరైనా గాయపడుతున్నా అవసరతలో ఉన్నా నేను గానీ ఏదైనా దయను చూపితే దానర్థం నేను అది ఏసుకు చేసినట్లా వావ్ అయితే నాకు ఇంకా చేయాలని ఉంది మనం ఆయన శరీరం కాదా అయితే ఆయన దాన్ని తిప్పి ఇలా అంటాడు నేను ఆకలిగుంటని మీరు నాకు భోజనం పెట్టలేదు దిగంబర్ నెయ్యి మీరు నాకు బట్టలివ్వలేదు జాబితా అంతా మళ్లీ చెప్తాడు వాళ్ళంటారు ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండగా వచ్చి నీకు సహాయం చేయలేదు అందుకైనా మిక్కిల్లా ఆల్పులైన వీర్లో ఒక్కనికైనా ఇలా చేయలేదు కనుక వీర్లో అల్పులైన వారికి మనం ముఖ్యమైన వారు కాదు అనుకునేవారు ఎవరు వారిని గమనించిన వారు లేదా ధ్యానం ఉంచిన వారు లోకమంతా గాయపడిన ప్రజలతో నిండి ఉంది ఎవరు వారి వాదం చూడ్డానికి పట్టించుకోరు అన్నాడు మీరు వారికి చేయలేదు కనుక నాకును చేయలేదని చెప్పుచున్నాను వావ్ తెలుసా మీరు మీ ఊపిరిని తీసుకోవడం వదలడం గురించి ఆలోచిస్తే శ్వాస పీల్చుకుంటారు వదులుతారు అలా రోజంతా చేస్తారు నేను మీతో ఇప్పుడే చెప్తే గట్టిగా ఊపిరి పీల్చుకుని అలానే ఉండమని ఎంతసేపు శ్వాస వదలడానికి ముందు అలా బిగబట్టి ఉండగలరు మీకు తెలుసా దేవుడు మనల్ని ఎలా జీవించమంటాడు దానికి అది మంచి ఉదాహరణ మనం ఆయన ఆశీర్వాదాలను తీసుకుని తర్వాత తిరిగి ఇతరులకు ఇవ్వమంటాడు అలానే మనం మన జీవితంలో నిలిచిపోకుండా ఉండడానికిన్నా ఒకే ఒక మార్గం ఓ అందరూ ఈ ప్రకటనను తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది నా జీవితం నాటకీయంగా మారిపోయింది దీన్ని చూసినప్పటి నుంచి మీరు ప్రతి ఉదయం ఏదో లేచి సహజంగా ఎవరికైనా ఏదైనా చేయాలనో ఏమైనా ఇవ్వాలనో లేక ఎవరి రెంటైనా కట్టాలేమో అనుకోరు ఎందుకంటే వాళ్ళని ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటారని రోజు మీరు మంచం మీద నుంచి క్రిందకు దూకి సహజంగా రోజు అలా చేయాలని అనుకోరు దాన్ని సంకల్పంతో చేయాలి చెప్పండి దేవా ఈరోజు ఎవరికైనా సహాయం చేస్తే ఎవరికి చేయగలను అదే మీ జీవితాన్ని మంచిగా చేస్తుంది మెలకుగా ఉండండి ఇర్మియా ఒకటి పదకొండు పన్నెండు యాంప్లిఫైడ్ చెప్తుంది మరియు యోహో నాకు ప్రత్యక్షమే ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవు అందుకు బాదం చెట్టు చువ్వా కనబడుచున్నదని నేను అనగా చలికాలం చివరిలో వికసిస్తున్న జాగరూకత మరియు సక్రియత యొహోవా నీవు బాగా కనిపెట్టితివి నేను దేవుడిది స్వయం గురించి చెప్తున్నాడు నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను పడుచున్నాను అన్ను కనుక దేవుడేవో కొన్ని వాగ్దానాలను చేసే సింహాసన మీద ఏమి చేయకుండా కూర్చోలేదు ఆయన అంటాడు కాదు నేను ఆతురతగా మెలకుగా ఉన్న ప్రజల జీవితాల కొరకు కార్యం చేస్తున్నాను భూమిలో చేస్తున్నాను ప్రజలను క్రీస్తు వైపుకు ఆకర్షిస్తున్నాడు మీ జీవితంలో కార్యం చేస్తున్నాడు దేవుడు మీరు మరెవరి జీవితాన్నో బాగు చేసేందుకు మీరు పనిచేయాలంటాడు బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయటకు మెలకవుగా ఉండుడి తెలుసేమిటా అవసరతలో ఉన్న ఎవరినైనా చూసినప్పుడీలా అనుకోకండి ప్రార్థించినప్పుడు చేస్తాను కాదు వెంటనే చేయండి ప్రత్యేకమైన స్థితిలోనూ రీతిలోనూ కూర్చొని అవసరం లేదు పైకి గట్టిగా ప్రార్థించలేకపోతే మౌనంగా చేయండి ప్రజల కోసం ప్రార్థించండి మెలకవుగా ఉండండి అపవాది మీపై దాడి చేస్తున్నాడని ఫీల్ అయిన వెంటనే మీ శరీరం మీదకి ఏదైనా జబ్బు లక్షణం వస్తుందని ఫీల్ అయిన వెంటనే ప్రార్థించండి ప్రార్థన ఎంతో శక్తివంతమైంది అదెంతో సదవకాశం అదేదో ఉపకారమో కర్తవ్యమో కాదు అదొక గొప్ప అవకాశం సర్వోన్నతుడు దేవుడు అన్నిటికీ దేవుడైన గొప్పవాడు అద్భుతమైన వాడు అంటున్నాడు మీరు నా దగ్గరకు వచ్చి అవసరమైంది ఏదైనా అడగండి మీరు అడిగింది ఏదైనా దేవుని చిత్తంలో ఉంది మీ ప్రార్థనకు జవాబిచ్చి దాన్ని మీకిస్తాడు శోధనలో ప్రవేశించకుండా మెలకగా ఉండి ప్రార్థన చేయండి మీకు శోధనలోకి తెచ్చే విషయాలున్నాయని తెలిస్తే రోజువాటిని గురించి ప్రార్థించండి పెద్ద సమస్యలో పడేంత వరకు వెయిట్ చేసే అప్పుడు ప్రార్థించడం కాదు దేవా క్షమించు ప్రార్థించండి మీకు ఏదైనా తినేది పెద్ద శోధనగా ఉంటే దేవునికి అక్కడున్న ఆహారానికే థ్యాంక్స్ చెప్పడం కాదు కానీ దాన్ని ఎక్కువగా తినకుండా ఉండడానికి సహాయం చేయమనండి విషయాలను గురించి ప్రార్థించండి ఏదో అనుకుని ఊహించుకోకండి శోధల్లో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరమే బలహీనమైంది మంచి చేయాలనుకుంటారు కానీ మీ శరీరం మాత్రం మీరు ప్రార్థించి దేవుల్లో నమ్మకం ఉంచుకుంటే బాగుంటుంది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నిలిచిపోకుండా ఉండమని మిమ్మల్ని మీరు నిలిచిపోయినట్లు చేసుకోకండి మీరు ఊపిరి పీల్చుకుని ఊపిరిని బిగపట్టి మీకు మీరు ఉంచుకోగలరని అనుకోకండి లోపలికి పీల్చి బయటకు వదలాలి పీల్చడం వదిలివేయడం దేవుని ప్రేమను తీసుకుని తిరిగి ఎవరికైనా ఇవ్వండి దేవుని ఆదరణను తీసుకుని తిరిగి ఎవరికైనా ఇవ్వండి దేవుని దయని తీసుకుని తిరిగి ఎవరికైనా ఇవ్వండి మీ జీవితానికో సంకల్పం లేకుండా చేసుకోకండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది